దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని మహాదయను బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి ప్రార్థన చేసుకొని దినాన్ని ప్రారంభించారు. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించతివి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి ధాన్య ద్రాక్షారసాన్ని సంపాదించుకున్న ఆనందము కంటే దేవుని యొక్క దాసుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అధికమైన సంతోషమును నా హృదయంలో నీవు పుట్టించితివి అని అంటున్నాడు. నిజమే, ఈ లోకంలో ఒకవేళ మనం సంపాదించుకున్న దాన్ని బట్టి మనం సంతోషించవచ్చు, కానీ ఆ సంతోషము శాశ్వతమైనది కానీ కాదు. కానీ దేవుడు మన హృదయాల్లో పుట్టించే సంతోషము శాశ్వతమైనది. అందుకని భక్తుడు తనకు కలిగినటువంటి వాటిని బట్టి సంతోషించడం లేదు, కానీ దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. కనుక అటువంటి విశ్వాస జీవితాన్ని మనము కలిగి ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గొప్ప సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని మన జీవితాల్లో పొందుకోగలుగుతాం. కాబట్టి అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ఆలకిస్తున్న వారందరికీ ఆయన కృప ద్వారా అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామేడమైన మా దేవాని కొందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకుని కృపణించినందుకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారంలో, ఉద్యోగం కూడా దీవించి ఆశ్రవదించి నురంతల ప్రతిఫలం వారికి దయచేయండి. క్షేమమును, నెమ్మదిని వారికి దయచేయండి. ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారంలో, ఉద్యోగములు కూడా దీవించి ఆశ్రవదించి చక్కటి ఆరోగ్యమును, నెమ్మదిని, సమాధానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఉద్యోగం చేసే బిడ్డలకు మంచి కాపుదలు ఇవ్వండి. దేవా, వివాహాలు కొరకు సిద్ధపరచిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం లేని వారు ప్రభాని సందులో మొరపెడుతుండగా హన్నా హృదయాన్ని తెరిచేందుగా, గర్భాన్ని తెరిచేందుగా వారి హృదయాలు గర్భాలను తెరవండి. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి. దేవ, మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించి ఆశ్రవదించండి. ఎవరి సమస్యలతో బాధపడుతున్నారో సమస్యలను వారిని విడిపించండి. నెమ్మది, క్షేమమును వారికి దయచేయండి. ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మా ప్రపంచ దేశాన్ని కూడా దీవించి మా గ్రామాలను, మా గ్రామ మా దేశాలు ఉన్న ఆయా దేశాల్లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితం వారి బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న పరిచర్యను మరిచేవాడు కాదు కనుక వారికి రావాల్సిన నిరంతర ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ నామంలో అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదరని యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్.